ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులందరూ కూడా, మంత్రులందరూ కూడా దీనికి మద్దతు పలికారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక చక్కటి అవకాశంగా భావించి ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి మహిళ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఒక వెలుగు నింపే విధంగా ఈ దీపావళితో ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో దీన్ని మరొకసారి కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, మమ్మల్ని బలపరిచిన ప్రజలకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు ఉంటుంది కదా. సో ఈ డేటా బేస్ అనేది ఇంటర్కనెక్టెడ్ ప్లాట్ఫామ్, ఎన్ఐసి ప్లాట్ఫామే. కాకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకులకి వెళ్ళి డీబీటీ వస్తుంది కాబట్టి ఆ 24 గంటలు 45 గంటలు సమయం పడుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా మాత్రం మేము సిద్ధమవుతున్నాం. అది చాలా మందిని ఇబ్బంది పెట్టే విధంగా గతంలో చేశారండి. నిన్న కూడా క్యాబినెట్లో మీరు బ్రీఫింగ్ తర్వాత మీకు కూడా చెప్పాం, మేము వీలైనంత వరకు లబ్ధిదారుల సంఖ్య పెంచడాని కోసమే ప్రయత్నం చేస్తున్నాం. పెన్షన్స్ విషయంలో కానివ్వండి, గృహ నిర్మాణం విషయంలో కానివ్వండి, పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేసే ఈ కార్యక్రమం కానివ్వండి, రాబోయే రోజుల్లో కూడా కొత్త రేషన్ కార్డు డిజైన్ జరుగుతోంది, కొత్త రేషన్ కార్డు కూడా త్వరలోనే ప్రజల్లోకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. సో ఆ విధంగా మేము సంస్కరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చాలా నిజాయితీగా, పారదర్శకంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, నేను మరీ నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను ఏంటంటే, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందే విధంగా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలా నిజాయితీగా అందించే విధంగా మేము పనిచేస్తాం. మా దగ్గర ఉన్న డేటాబేసు 1,47,00,000. లేదు, అటువంటి ఆలోచనే లేదు. లేదు, నేను మీతో, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఇంకోసారి చెప్తున్నా మీకు, ఎవరికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా వాటితో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే నమోదు చేసుకోవచ్చు. అంతిమంగా గృహాల్లో కష్టపడేది మహిళ కాబట్టి ఆ మహిళ కోసం ఆదుకునే విధంగా ఈ ఆలోచన ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీపం పథకం తీసుకొచ్చి ఆ రోజున మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో, ఈసారి ఇంకా మెరుగుపరిచే విధంగా, అందరికీ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ 1,55,00,000లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చేది కేవలం 9,65,000. ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొట్టమొదటిసారి ఇటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది, అందరూ సహకరించండి. ఇంకా నిర్ణయం తీసుకోలేదండి, 29వ తారీఖున నిర్ణయం తీసుకుంటాం. డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్ అండి, డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్. వాళ్ళు ఇచ్చిన మనకి ఎస్టిమేట్ ఏంటంటే, సుమారుగా 3 నుంచి 5 వరకు ఆ బ్యాండ్ ఉంటుంది పర్ హౌస్ హోల్డ్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పర్ ఇయర్. నో, వీఆర్ ఓపెన్, అదే చెప్తున్నా కదా. ఇంత లార్జ్ ఎక్సర్సైజ్ లేదు, ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. వీఆర్ రెడీ, వీఆర్ పేయింగ్ దెమ్ ఇన్ అడ్వాన్స్, వీఆర్ పేయింగ్ దెమ్ ఇన్ అడ్వాన్స్, వీఆర్ రెడీ. సంఖ్య ఎంతైనా పర్లేదు, వీఆర్ రెడీ, వీఆర్ రెడీ. అంటే పవర్ సరఫరాల శాఖకి ఇచ్చిన చట్టంలో ఉన్న పవర్స్ మనకి 6A సెక్షన్ వరకే మేము పరిమితం అవుతాం. భారీ స్థాయిలో మేము సీజ్ చేసినప్పుడు మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కేసెస్ నమోదవుతాయి. కాకినాడలో 52,000 మెట్రిక్ టన్నుల్లో
27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నమోదు చేయడం జరిగింది. 11 ప్రధానమైన ఎక్స్పోర్ట్ కంపెనీస్ పైన, దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అని కాదు ప్రధాన గోడౌన్స్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అందరినీ కలిపి 11 మంది పైన కేసులు పెట్టాం. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. సో దానిపైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు, సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీరు చూశారు రైతులకి ఇచ్చిన హామీ మేరకు 48 గంటల లోపే మేము వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది అందజేస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా నాకు మా ఎండి గారు వివరాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మేము దాదాపు 147 మెట్రిక్ టన్లు ఆల్రెడీ కొనుగోలు చేశాం. వాటికి 24 గంటల్లోనే మేము అందిస్తున్నాం. 34 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఇంకా ధాన్యం కొనుగోలు ఆ స్థాయికి పెరగలేదు. నవంబర్ 15 నాటికి రోజుకి సుమారు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్లు వస్తున్నప్పుడు మీరే చూస్తారు ఏ విధంగా సిస్టమ్ మేము ప్రిపేర్ అయ్యాము. సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, ఎక్కడ దాంట్లో వెనకడు వేసే ప్రసక్తే లేదు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ధరల స్థిరీకరణ పైన ఒక కమిటీ వేశారు. దానికి పౌర సరఫరాల శాఖ మంత్రిని చైర్మన్గా పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని దాంట్లో పొందుపరిచి ఒక కమిటీ వేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత మీరు చూసినట్టుగా కందిపప్పు 180 రూపాయలకి పెరిగినప్పుడు వర్తకులతో మాట్లాడి, హోల్సేలర్స్తో మాట్లాడి 160 రూపాయలకి తగ్గించాం. దాన్ని మళ్ళీ ఇంకోసారి చర్చలు జరిపి 150 రూపాయలు తగ్గించాం. అంతిమంగా ఎవరు ఊహించని విధంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్